అందరికీ నమస్కారం. నా పేరు కస్తూరి శ్రీనివాస్. చిత్రపూరిలో జరిగిన అవకతవకలపైన సుమారు 2.5 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. మేము వివిధ రకాలుగా ఇచ్చిన రిప్రజెంటేషన్ల వల్ల కోఆపరేటివ్ కమిషనరు గత సంవత్సరం అక్టోబర్లో దీనిపైన సెక్షన్ 51 ఎంక్వైరీ అనేది వేశారు. సో 2 రోజుల క్రితం సెక్షన్ 51 ఎంక్వైరీ రిపోర్టు అనిత గారి ఆధ్వర్యంలో వచ్చింది. ఇది పేద సినీ కార్మికులకి చాలా ఫేవర్గా ఉంది. దీంట్లో జరిగిన వేల కోట్ల కుంభకోణం నిజమే అని వాళ్ళు ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కొన్ని ఒక 9 పాయింట్లు ఇచ్చారు. మేము ఇచ్చిన లెటర్ల ప్రకారంగా మెంబర్షిప్ అనేది ఇష్టానుసారంగా ఇచ్చుకుంటూ పోయారని అనే దాని గురించి రాశారు. 4,213 ఫ్లాట్లు ఉంటే 9,153 మందిని దానిలో చేర్చుకున్నారు. ఇది ఈ మెంబర్స్ కూడా చాలామంది సినిమా పరిశ్రమకి సంబంధం లేని వాళ్ళు, ఒక్కరోజు కూడా షూటింగ్ చేయని వాళ్ళు అనేది దానిలో నిర్ధారించారు. తర్వాత అలాట్మెంట్కు సంబంధించినవి కూడా చాలా ఇల్లీగల్గా జరిగినాయని, 1 నుంచి 6 వరకు జరిగిన అలాట్మెంట్ల తర్వాత సుమారు 90% అలాట్మెంట్ కమిటీ అనేది చేసిన తర్వాత మిగిలినవి కేవలం ఇంటర్నల్ చేంజెస్ మాత్రమే ఈ కమిటీ చేయాలని మినిట్స్లో రాసి ఇచ్చినా కూడా వీళ్ళు ఇదే దొరికిందే అని, ఛాన్స్ దొరికిందని అని 7, 8 అని ఒరిజినల్గా ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకుంటూ వచ్చేసేస్తూ సుమారు 2,600 ఫ్లాట్లకి వీళ్ళకి నచ్చిన యూనియన్ల నుంచి ఫేక్ కార్డులు తీసేసుకొని ఈ కమిటీ అవినీతికి పాల్పడ్డదని అనేసి దానిలో తేల్చారు. అవన్నీ రిజిస్ట్రేషన్లు కూడా క్యాన్సిల్ చేయాలని వాళ్ళే రిపోర్ట్లో రాశారు. తర్వాత అలాట్మెంట్లు జరిగిన విధానం కూడా మొత్తం 1 నుంచి మళ్ళీ రీవెరిఫై చేయాలని అనేసి ఆ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత కన్స్ట్రక్షన్కి సంబంధించింది కూడా హెచ్ఎండీ అప్రూవ్డ్ని వీళ్ళు ఉల్లంఘించారనేది కూడా ఈ రిపోర్ట్లో ఇచ్చారు. చాలా ఫ్లాట్ల వరకు ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేదు రో హౌజెస్ డూప్లెక్స్లకి, ప్లస్ అక్కడున్న టాట్లెట్లను కూడా కబ్జా చేస్తూ కట్టారని అనేది కూడా ఈ రిపోర్ట్లో ఇచ్చారు. తర్వాత కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఎక్కువ రూపంలో అడ్వాన్సుల రూపంలో డబ్బులు ఇచ్చేశారు, బట్ కాంట్రాక్టర్లు కూడా వీళ్ళకి రిటర్న్ నోటీసులు పంపించారు. సొసైటీ అకౌంట్ల నుంచి కాంట్రాక్టర్లకి ట్రాన్స్ఫర్ చేయడము, మళ్ళీ ఆ మనీని క్యాష్ రూపంలో వీళ్ళే తీసుకొని వాడుకున్నారని వీళ్ళ మీద లీగల్ నోటీసులు అనేవి ఇచ్చారు. దాంట్లో కాంట్రాక్టర్ రూపంలో అడిషనల్గా ఇచ్చారని సుమారు 99 కోట్లు దీంట్లో మిస్యూజ్ చేశారు. ప్రస్తుతానికి ఉన్న దాంట్లో అంటే మిగిలినది 120 కోట్లు డెవలప్మెంట్ ఫండ్ మిస్యూజ్ అయింది, 40 కోట్లు వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళది మిస్యూజ్ అయింది. దీంట్లో మాత్రము ఈ 99 కోట్లకు మాత్రం 2010 నుంచి 2020 వరకు ఉన్న కమిటీనే బాధ్యత అని, ఈ 16 మంది ఈ నెల రోజుల్లోపు ఈ 99 కోట్లు కట్టని పక్షంలో వీళ్ళని ఆస్తులు జప్తి చేసేసి క్రిమినల్ కేసులు పెట్టబడుతుందని, ఈ 16 మంది లిస్ట్ అనేది కొమర వెంకటేశు, వినోద్ బాల, పిఎస్ కృష్ణమోహన్ రెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, తమ్మారెడ్డి భరద్వాజు, కె రాజేశ్వర రెడ్డి, దేవినేని బ్రహ్మానందరావు, చంద్రమధు, కె ఉదయభాస్కరు, జె రామయ్య ఇతను చనిపోయి ఉన్నారు, కొల్లి రామకృష్ణ, కాదంబరి కిరణ్, అనిల్ కుమార్ వల్లభనేని, మహానందరెడ్డి, వి ప్రవీణ్ కుమార్ యాదవ్, రఘు బత్తుల, ఈ 16 మంది 2010 నుంచి ఈ 2020 వరకు ఉన్న కమిటీనే ఈ మిస్యూజ్ ఫండ్స్కి వీళ్ళు బాధ్యులు అనేసి నిర్ధారించారు. తర్వాత ఒక 4 కాంట్రాక్టర్లకు కూడా ఎస్విఆర్ఎన్ కానీ, తర్వాత యువర్స్ కన్స్ట్రక్షన్ కానీ, ఈడబ్ల్యూఎన్ఎస్ కానీ, ఎస్ఎల్ఎన్ ప్రాజెక్టు, ఇలాగా వీళ్ళకు కూడా ఒక 46 కోట్ల రూపంలో అడిషనల్గా అడ్వాన్స్గా ఇచ్చారని, వాళ్ళేమో మీరు మాకు అడ్వాన్స్గా ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకున్నారని వాళ్ళు కూడా చేశారు. సో దీంట్లో కైరో స్కూల్కి సంబంధించింది, తర్వాత కన్స్ట్రక్షన్ కాంప్లెక్స్కి సంబంధించింది, తర్వాత ఈ లోన్ బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్కి సంబంధించింది, తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించింది. దీని తర్వాత లెవెల్ 61 ఎంక్వైరీలో దీనికి సంబంధించిన రిపోర్ట్లు అనేది వస్తుంది. ప్రస్తుతానికి 29 తారీఖు జనరల్ బాడీ పెట్టేసేసి ఇవన్నీ ఎప్పుడు రీకలెక్ట్ చేద్దామని మళ్ళీ మభ్య పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. మేము కమిషనర్ వీరబ్రహ్మయ్య గారికి ఒకటే చెప్తున్నాము, మీ నిర్ధారణలోనే, మీ విచారణలోనే ఈ 16 మంది కమిటీ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని తేల్చారు. ఈ 16 మంది సభ్యులై సభ్యత్వాలు రద్దు చేసేసి వీళ్ళ ఆస్తులని చిత్రపురి సొసైటీ కమిటీకి, చిత్రపురి సొసైటీకి అనుసంధానం చేస్తూ రికవరీ చేయాలని ఇంకా కోరుతున్నాము. అలాగే ప్రభుత్వానికి కూడా, వేల మంది సినీ కార్మికులు ఈరోజు బయట నుంచి లంచాలు తీసుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా ప్రభుత్వానికి మేము ప్రభుత్వం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు కంపల్సరీ ఎవరెవరైతే లంచాలు ఇచ్చి ఇక్కడ తీసుకున్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితులల్లో మీరు ఈ టైంలోనే బయటికి రండి. ఎందుకనంటే ఈ దొంగలు జైలుకి వెళితే మీ ఉన్న డబ్బు కూడా వృధా అవుతుంది. మేము మీకు ఫ్లాట్ ఇవ్వడానికి మాత్రం ఎట్టి పరిస్థితులల్లో మేము ప్రోత్సహించాం, కానీ మీరు నష్టపోయిన దానికి మాత్రం వీళ్ళ ఆస్తులను జప్తు చేసి మీకు న్యాయం జరిగే విధంగా మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాము. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. ఇప్పటికైనా కానీ 24 అవర్స్లో ఉన్న అందరు మెంబర్లు,
20,000 మంది సినీ కార్మికులు ఇప్పటికైనా మనకి న్యాయం జరగబోతుంది. కృష్ణ వందే జగద్గురు లాగా మనము మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిద్దాం. ధర్మం అనేది గెలుస్తుంది, తప్పకుండా మీడియా ద్వారా న్యాయం జరుగుతుంది అని అనేసి మాకు నమ్మకం కలిగింది. సత్యమేవ జయతే. థ్యాంక్ యూ వెరీ మచ్.